హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక పిడుగులాంటి వార్త. సో వాళ్ళకి మాత్రమే కాదు, కోచింగ్ నడుపుతూ ఉన్నటువంటి యాజమాన్యానికి కూడా ఇది ఒక పిడుగులాంటి వార్త కింద అయితే చెప్పొచ్చు. ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కోచింగ్ సెంటర్స్తో పాటు అదే ప్రభుత్వ ప్రైవేటు హాస్టల్స్కి సంబంధించి కూడా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. సో ఇప్పుడిప్పుడే లాక్డౌన్ నుండి తేరుకుని కోచింగ్కు వెళ్తున్నటువంటి విద్యార్థులు కొన్ని గవర్నమెంట్ నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ రాయడం కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఇది నిజంగా ఒక విధమైనటువంటి షాకింగ్ న్యూసే చెప్పొచ్చు. ఎందు గురించి అంటే ఒక పక్క ఆర్ఆర్బి, ఒక పక్క డిఎస్సి, టెట్ మరియు రకరకాలైనటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఇంటికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఒక పక్క 1 నుండి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటిస్తూనే మరొక పక్క హాస్టళ్ళు, కోచింగ్ సెంటర్లు కూడా మూసివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. ఫంక్షన్ హాలులో 2 కుర్చీల మధ్య 6 అడుగుల దూరం ఉండాలని, థియేటర్లో ప్రతి 2 సీట్ల మధ్య 1 సీటు ఖాళీ ఉంచాలని ఈ విధంగా వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు విషయానికి వస్తే కోచింగ్ సెంటర్స్లో ఇప్పుడిప్పుడే కోచింగ్ సెంటర్స్కు వెళ్ళి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు వెనక్కి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందు గురించి అయితే కోచింగ్ సెంటర్స్ కనుక ఇంకా నడిపినట్లయితే కనుక కోచింగ్ సెంటర్స్ మీద జరిమానా విధిస్తామని ఏపీ గవర్నమెంట్ నిర్ణయం అనేది తీసుకుంది. కాబట్టి ఒక పక్క టెట్ ప్రిపరేషన్ జరుగుతుంది, ఇంకొక పక్క డిఎస్సికి కోచింగ్ జరుగుతుంది, మరొక పక్క రైల్వే కోచింగ్ జరుగుతుంది, మరొక పక్క ఎస్ఎస్సి, ఇలా రకరకాలుగా చెప్పుకుంటే అన్ని రకాల కోచింగ్ సెంటర్స్లో విద్యార్థులు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నటువంటి సమయంలో నిజంగా ఇది ఒక చెడు వార్త కిందే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందు గురించి అంటే ఈ మధ్యనే నోటిఫికేషన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ విధంగా లాక్డౌన్ టైంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక చెడు వార్తే. డిఎస్సి టెట్ నోటిఫికేషన్ పడుతుందని ఆశిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా మళ్ళీ నోటిఫికేషన్ పడుతుందా లేదా అనే ఒక అయోమయం అయితే ఇప్పుడు క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే అందరిలో కనిపిస్తుంది. ఒక పక్క ఎగ్జామ్స్ ఉంటాయో లేవో కూడా తెలియనటువంటి అయోమయంలో విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి కోచింగ్ సెంటర్స్ మీదే నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తాడా, అసలు నోటిఫికేషన్ ఇస్తాడా ఇవ్వడా అనే ఆలోచనలతో విద్యార్థులందరూ ఉన్నారు ఫ్రెండ్స్.